అలాగే నా అమ్మాన్లు ఉన్నారు నా అమ్మాన్లు వాళ్ళు నా దగ్గర నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళ అభిమానమే నాకు శ్రీరామ లక్ష్యాన్ని నేను ఎప్పుడు భావించుకుంటాను ఎందుకంటే అభిమానం అన్నది ఎటువంటి ప్రభువులకి ప్రలోభాలకి లొంగేది కాదు ఎటువంటి డబ్బుకు అమ్ముడు పోయేది కాదు అభిమానం నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి మంచికి మాలని మంచి చేతులు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని గంసాన్ని రజకుణ్ణి నాయ బ్రాహ్మణుణ్ణి కల్లుగిత కార్మికుణ్ణి కల్మశలని యాదవుణ్ణి ఆపదలు ఆదుకుని వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మర్పించే కమ్మని పౌరుషాలు రెడ్డిని భుజ బలంలో కాపుని మీ బాలకృష్ణ అందుకని నా సినిమాల విషయాలకు వస్తే ఎటువంటి నేను చెప్పాను నాన్నగారు సినిమాలు అయితేనేమి ఆయన రాజకీయాల్లోకి వచ్చాకైతేనేమి ఎటువంటి ఈ యొక్క పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి వర్గాలకి విద్వేషాలకి వైషమ్యాలకి అలాగే బిబే వీటికి దూరంగా మీరు మీ అభిమానాన్ని కురిపిస్తున్నారు అది ఆ పూర్వజన్మ సుప్తంగా ఆ పుణ్య దంపతులు వాగ్రతో సంపరతో వాగ్రత బతిపితే జగతోపితం అందే పార్వతీ పరమేశ్వరం మాతృ ప్రార్థన నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరత శ్రాత నాన్ను తాత్ పాతకం పరం యస్మాత్ పార్థివ దేహ ప్రాతురూపతుల భక్తి గురుణ సంతుల మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తయ్యే పిత్రే ఏదన్నా కళ్ళ ముందు కనిపించేది ఇద్దరే దేవుళ్ళు ఒకటి సూర్య భగవానుడు రెండోది జన్మనిచ్చిన తల్లిదండ్రులు అందుకే అంటున్నాను చాలామంది నాకున్నది ఒకటి ఏంటంటే ఆత్మాభిమానంతో కూడిన అభిమానులు ఎక్కువ ఉన్నారు నా కాళ్ళ మీద పడతారు ఎందుకే ముందు మీ తల్లిదండ్రుల కాళ్ళ మీద పడండి ఆ తర్వాత గుడికి వెళ్ళి దేవుణ్ణి ఇప్పుడు మనకి దేవుణ్ణి కరుణించమని అడుగు అనిపించమని కాదు ఇప్పుడు దేవుడి గుళ్ళో ఉంటాడు విగ్రహం ఎక్కడ ఉంటుంది నరి రోడ్డు మీద ఉంటుంది మనల్ని కరుణించమని దేవుణ్ణి అడుగుతాం మంచి దారిని చూపించమని ఒక నాయకుడిని అడుగుతాం మరి ఎన్టీ రామారావుని చూస్తే ఏమనిపిస్తుంది ఇంత అందమైన వాడు ఇంకెక్కడైనా ఉన్నాడా అనిపిస్తుంది ఇంత మంచివాడు ఇంకే దేశంలోనైనా పుట్టాడా అనిపిస్తుంది సో ఈ థియేటర్ ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ మొట్టమొదటిసారి మన భారతదేశంలోనే ఒక నటుడికి జరగడం ఇలా 350 రోజులు అంటే ప్రపంచంలోనే 3 అంటే వారానికి 5 సినిమాలు అలాగే 2 సదస్సులు దాని తర్వాత నెలకి 2 అవార్డుల ప్రధానోత్సవం ఈనాటి ఈ అవార్డు ప్రధానోత్సవం మన అభినేత్రి ఇక్కడ మీ ఇంటి ఆడపడుచు మీ ఇక్కడ తెనాలి కోడలు నార్ర వాళ్ళ దేవ పట్టల రామకృష్ణ సింగ్ స్టూడియో సినిమా ఏది దానమీద సన్న చూర కన్నతో మొదలైంది ఆ సినిమాలో దుర్యోధనుడు పక్కన భానుమతి గారి అంటే దుర్యోధనుడు పక్కన హీరోయిన్ అలాగే అందులో డైలాగ్ గుర్తొస్తుంది నాకు ఏమంటివి ఏమంటివి అని నాకంటే మీకే బాగా తెలుసు అనుకుంటా అంటే దీంట్లో ఒకటి తెలుసుకోవాలి విలువ మనిషికి కానీ తను పుట్టిన కులానికి కాదని సందేశాన్ని ఆ డైలాగ్ నుంచి మీరందరూ తెలుసుకోవాలి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి యువతానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి యువకులు మీ యొక్క భవిష్యత్తు కోసమే మా తపనంతా ఈరోజు మరి ఉన్న పరిస్థితుల్లో మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఉన్న మరి ఏ పార్టీకి లేరని అంటే మీ ఆస్తులు కానీ మీ ప్రాణాలు కానీ దేన్ని లెక్క చేయకుండా ఆర్మిసలు పార్టీ యొక్క అభివృద్ధి కోసం పార్టీని సంరక్షించుకోవడం మీరు పడుతున్న పాటలకు మీ యొక్క అంకిత భావానికి శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్న కార్యకర్తలందరికీ అలాగే మన తెలుగు ప్రజలకు ప్రత్యేకత ఉంది ఏది కొత్తది ఇచ్చినా కూడా అంటే రామారావు గారు దాన్ని మొదలుపెట్టడం జరిగింది అనవైతిగా అది కొనసాగుతుంది నా ద్వారా